ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం 31వ కీర్తనతో ఆరంభమవుతుంది. ఇది దావీదు కీర్తన. కష్టదశలో విమోచన కోసం, విడుదల కోసం దావీదు ప్రార్థిస్తున్నాడు. మనము ఇంతవరకు విన్న కీర్తనల్లో చాలా మటుకు దావీదే రచించాడు, ఆయనే స్వరకల్పన చేశాడు. ఈ 31వ కీర్తనలో కూడా మనకు గొప్ప సందేశమున్నది. ఎంత గొప్ప భక్తులకైనా కష్టాలు తప్పవు. దావీదు గొప్ప విశ్వాసి, గాని అతడు ఎన్నో కష్టాలు భరించవలసి వచ్చింది. అతని కీర్తనల్లో ప్రవచనమున్నది, ఇశ్రాయేలు జాతికి భయంకరమైన శ్రమలు రాబోతాయి. అయితే ఈ రోజున సగటు మానవునికి దావీదు కీర్తనల్లో ఎంతో ఆదరణ లభిస్తుంది. మచ్చుకు 31వ కీర్తన అలాంటిదే. మొదటి వచనం, యహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనియకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. దేవుని నీతిని దావీదు వెదుకుతున్నాడు. పాపులను క్షమించి రక్షించే మన దేవుడు తన నీతి ప్రమాణాలను ఎన్నడూ తగ్గించడు, దిగజార్చడు. పాపానికి పాపి శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ శిక్షను యేసే అనుభవించాడు. యేసు మన పాపాలకు రావలసిన శిక్షను తాను భరించాడు. దావీదు అంటున్నాడు, నాకు నీ చెవియొగ్గి, నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించడానికి నాకు ఆశ్రయశైలముగా, ప్రాకారము గల ఇల్లుగా ఉండు. దేవుడే మనకు ఆశ్రయశైలం, చిన్న రాయి కాదు. ఆయన ఒక మహాశైలం, శిలానగం. ఒకసారి యేసు ప్రభువు తన శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు, నేను ఎవరినని మీరనుకుంటున్నారు? అప్పుడు పేతురన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను, రక్తమాంసములు ఇది నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు. నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కడతాను. పాతాళలోకద్వారములు దాని ఎదుట నిలువనేరవు. మత్తయి సువార్త 16:15-18 వరకు. సంఘము నిర్మించబడిన పునాది క్రీస్తే. 1 కొరింథీ 3:11, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసు అనే రాతి పునాది మీద మన జీవితాలను నిర్మించుకుందాము. యేసు అనే బండ మీద మనము కదలకుండా నిలవాలి. ఆ బండ మాత్రము కదలదు. 3వ వచనం, నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. యేసే నా కొండ, నా కోట. నీ నామమును బట్టి నడిపిస్తావు. నా పేరు కాదు, నీ నామము గొప్పది, దానిని బట్టి నన్ను నడిపిస్తావు. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకోవడానికి శత్రువులు రహస్యముగా ఒగ్గిన వల్లో నుండి నన్ను తప్పించు. నాకు విడుదల ప్రసాదించు. శత్రువుల పన్నాగాలను విఫలం చెయ్యి. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యహోవా, సత్యదేవా, నన్ను విమోచించేవాడవు నీవే. లూకాసువార్త 23:46, శిలువ మీద యేసు ప్రభు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచాడు. స్తెఫను సంఘములో ప్రథమ హతసాక్షి. అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అపొస్తల కార్యములు 7:50. స్తెఫను ప్రభువును గురించి మొర్రపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని స్తెఫను పలుకుతుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టారు. అలాగే సంఘచరిత్రలో అనేక మంది హతసాక్షులు చనిపోతూ ఇదే మాట అన్నారు, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అనగా, నీవు విమోచించిన ఆత్మ ఇదిగో తిరిగి నీ చేతులకే అప్పగించబడుతున్నది. అలాగే దావీదు కూడా అదే మాట అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. 7వ వచనం, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు.
నిర్గమకాండం 3:7-8 దేవుడు మోషేతో అన్నాడు, నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచాను. తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొర్రను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. తన ప్రజల మూలుగును దేవుడు విన్నాడు. వారిని విమోచించడానికి దిగివచ్చాడు. ఒకసారి గలిలయ్య సముద్రము మీద యేసు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. వారు దోణిలో ఉన్నారు. అప్పుడు తుఫాను వచ్చింది. అర్ధరాత్రి సమయం. అలలు లేస్తున్నాయి. మార్కు సువార్త 6:48. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుస్తూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని చూచాడు. మన కష్టదశలో ఆయన మనల్ని చూస్తున్నాడు. ఇది మనకెంతో ఆదరణ. ఇప్పుడు 9వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నేను ఇరుకునబడి ఉన్నాను, నన్ను కరుణించు. విచారము వలన నా కన్ను క్షీణిస్తున్నది. ప్రియ శ్రోతలారా, కష్టాలు వచ్చినప్పుడు వారికి వీరికి చెప్పుకునే కంటే దావీదులాగా ప్రభువుకే చెప్పుకోవడం ఎంతో మంచిది. 15వ వచనం, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు. మా శ్రోతలు ఈ సత్యాన్ని గ్రహించాలి. మన భవిష్యత్తు, మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయో ఆయనను నమ్ముకొని నిశ్చింతగా ఉండడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు చేతిలో మన భవిష్యత్తు ఉన్నది. ఆయన గాయపడిన హస్తములలో మన కాలగతులున్నాయి. ఆయన చేతిలోని గాయాలలో నా పాపాలను నేను చూడగలను. అవి ప్రేమమయుడైన మన కాపరి యొక్క చేతులు. తప్పిపోయిన గొర్రెను కనుగొని దానిని తన చేతులతో పట్టుకొని భుజము మీద వేసుకొని పరలోకానికి చేరుస్తాడు. ఆయనకు నేనంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి. అవే చేతులతో ఆయన మళ్లీ వచ్చి నన్ను ఆశీర్వదిస్తాడు. నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి గనుక నేను ఆనందిస్తున్నాను. 16వ వచనం, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచెయ్యి, నీ కృపచేత నన్ను రక్షించు. దేవుని ముఖకాంతి నీమీద నా మీద ప్రసరిస్తే మనకు ఎంత సంతోషం. దేవుని ముఖము అంటే యేసుక్రీస్తే. ఆయనే అభిషిక్తుడు, ఆయనే మెస్సీయ. ఆలోచించండి, దేవుడు ఆత్మ. ఆయన ఎలా ఉంటాడో మనము ఊహించలేము. గాని ఆయన ఎలాంటివాడో, ఎలా ఉంటాడో యేసు ప్రభువు మనకు చూపించాడు. యేసును చూచినవాడు దేవుణ్ణి చూచినట్లే. దేవుని ముఖం అంటే దేవుని వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే యేసుక్రీస్తు. ముఖము కలిగిన దేవుడు యేసే. దేవుని తత్వము యొక్క మూర్తిమత్వము యేసే. 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని సౌజన్యం, ఆయన మంచితనము ఎంత గొప్పవో ఎవరు అంచనా వేయగలరు? కీర్తన 107:1-2 వచనాలు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉంటుంది. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు ఆ మాట పలుకుదురుగాక. ప్రభువు యొక్క మంచితనాన్ని గురించి మనము ఎక్కువగా మాట్లాడాలి. మనుష్యుల మంచితనాన్ని ఊరికే మెచ్చుకొని ప్రయోజనం లేదు. దేవుని మంచితనాన్ని అందరికీ చెప్పండి. దేవుణ్ణి మహిమపరచండి. ప్రియశ్రోతలు, ఇప్పుడు మనం 32వ కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తన ఆణిముత్యం లాంటిది. దైవధ్యానం, ప్రబోధం, ఇశ్రాయేలు భవిష్యత్తును గురించిన ప్రవచనం. ఇశ్రాయేలు కోసం దేవుడు మహోజ్వలమైన భవిష్యత్తును సిద్ధపరిచి ఉంచాడు. ఈ కీర్తనను ధ్యానం చేస్తే మనకెన్నో సత్యాలు బోధపడతాయి. ఈ కీర్తన శీర్షిక హీబ్రూ భాషలో మస్కిల్ అని ఉంది.
ఈ మాట ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించింది. దానియేలు గ్రంథం 11:33 జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధిస్తారు, ఈ బోధనే మస్కిల్ అంటారు. దానియేలు గ్రంథం 11:35 నిర్ణయకాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించడానికి పవిత్రపరచడానికి బుద్ధిమంతులలో కొందరు కూలుతారు. దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. 10 అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మలులు అవుతారు. దుష్టులు దుష్టకార్యాలు చేస్తారు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహించలేడు, గాని బుద్ధిమంతులు గ్రహిస్తారు. ఈ వచనాలలో బుద్ధిమంతులు అని ఉన్న చోటనెల్లా హీబ్రూ భాషలో మస్కిల్ అనే పదం వాడబడింది. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 14:15 ప్రభు అన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండడం మీరు చూడగానే చదివేవాడు గ్రహించునుగాక అనగా మస్కిల్. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చేసిన ప్రబోధాలు ఎన్నో ఉన్నాయి, వాటిని చదివేవారు వినేవారు గ్రహించెదరుగాక. మస్కిల్. ప్రియ శ్రోతలారా, ప్రకటన గ్రంథం 6-18 మహాశ్రమలను గురించి వర్ణించబడింది. 13 రెండు మృగాలు వస్తాయి, ప్రపంచ నియంత వస్తాడు. ప్రకటన గ్రంథం 13:18 బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనీయండి, అదొక మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు. మస్కిల్. అలాగే 32 మస్కిల్ కీర్తన. భవిష్యత్తులో దేవుని ప్రజలకు ఏమి సంభవించబోతోందో తెలిపే కీర్తన. ఇందులో దావీదు ఒప్పుకోలు ఉన్నది. 51 కూడా అలాంటిదే. 32 దావీదు పాపక్షమాపణ పొందాడు, కాని 51 దావీదు క్షమాపణను కోరుతున్నాడు. 32 ఒక ప్రబోధం. 1 తన అతిక్రమములకు పాపపరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉంది. నా సారము వేసవికాలమున ఎండినట్లు అయిపోయింది. శలా. దావీదు పాపక్షమాపణ పొందినవాడు, అందుచేత అతనికి ఎంతో ఆనందం. 1 కూడా ధన్యత ఉన్నది. ఆ ధన్యత ఆదర్శ మానవుడైన యేసుక్రీస్తుకే వర్తిస్తుంది. గాని ఇక్కడ పాపక్షమాపణ పొందిన వ్యక్తి ధన్యుడు. గలతీపత్రిక 3:10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన వారందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రమంతా నెరవేర్చగలవాడు క్రీస్తే. అయితే ఈ కీర్తనలో పాపక్షమాపణ నొందినవాడు ధన్యుడు. క్రీస్తు మన పాపాలు క్షమించడానికి తన రక్తమూల్యం చెల్లించాడు. అందుచేత రోమాపత్రిక 4:5 ప్రకారం పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవానియందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఆదాము హవ్వల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరూ క్రీస్తు వైపు చూచి రక్షణ పొందారు. క్రీస్తు వస్తాడని వారు నిరీక్షించారు. అయితే వచ్చిన క్రీస్తును మనము విశ్వసిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి నీతి ఆరోపించబడుతుంది. రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు.
దావీదు తన పాపాన్ని గురించి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. దేవుని సన్నిధిలో పాపం చేసి ఎవడూ తప్పించుకోలేడు. 1 కొరింథీ 11:31-32 పౌలు అంటున్నాడు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. గనుక ఇప్పుడే మనలను మనమే సరిదిద్దుకుంటే మంచిది. దావీదు బెర్షెబ ఎడల పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గొర్రె కథ చెప్పాడు. బీదవాని గొర్రెను ధనికుడు అన్యాయంగా లాక్కున్నాడు, అలాంటి వాణ్ణి ఏమి చెయ్యాలి అన్నప్పుడు దావీదు ఆ నేరస్తుణ్ణి శిక్షించాలి అన్నాడు. అప్పుడు నాతాను ఆ మనుష్యుడవు నీవే అని వ్రేలు పెట్టి చూపించాడు. అప్పుడు దావీదు పశ్చాత్తాపం చెందాడు. ఈ కథ 2 సమూయేలు 12:7 ఉన్నది. ఇప్పుడు 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకున్నాను, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుంటాననుకున్నాను. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఇదే మాట 1 యోహాను 9:9 చెప్పబడింది. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. 6 నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినా నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఇక్కడ దావీదు నోవహు కాలంలో వచ్చిన జలప్రళయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. జలప్రళయం వచ్చినప్పుడు నోవహు ఓడలో ఉన్నాడు. బయట ఉన్న వారందరూ నశించారు, గాని నోవహు పైకి ఎత్తబడ్డాడు. జలప్రళయం తీర్పు జలములు నోవహు మీదికి రాలేదు. ఈసారి మరో తీర్పు రాబోతోంది. అది జలప్రళయం కాదు, అగ్నిప్రళయం. సోదరుడా, సోదరి, అలాంటి సమయంలో నీవేమి చేయగలవు? 7 నాకు దాగే చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు. శలా అనగా ఆగు, చూడు, విను. చెప్పబడిన విషయాలను ఆలోచించు. శలా అనేది సంగీతంలో విరామం. అప్పుడు వాయిద్యాలు ఆగిపోతాయి, అందరూ మౌనం పాటిస్తారు, పాడబడిన కీర్తనను ధ్యానిస్తారు. సోదరీ సోదరులారా, ఆలోచించండి. దేవునితో సహవాసం ఎడతెగక కొనసాగాలి. మనకు దాగే చోటు దేవుడే, ఆయనే మనకు ఆశ్రయం. 8 నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. దేవుని దృష్టిలో నీవు నిలిచి ఉంటే, ఆయన కనుసన్నల్లో నీవు మెలుగుతూ ఉంటే ఆయన నీకు మంచి ఆలోచన చెబుతాడు. 9 బుద్ధిజ్ఞానములు లేని గుర్రముల వలనైనా కంచరగాడిద వలనైనా మీరు ఉండవద్దు. అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించాలి. విన్నారా శ్రోతలు? కొందరు క్రైస్తవులున్నారు, వారు దేవుని సంకల్ప పరిధిలో ఉండరు, అయినా దేవుడు వారిని విడువడు, అదృశ్య హస్తముతో వారిని నడిపిస్తాడు. ఇదే సత్యము మనము ఎస్తేరు గ్రంథంలో నేర్చుకున్నాము. జ్ఞానం లేని గుర్రం కంచరగాడిద. గాడిద బుద్ధి అప్పుడప్పుడు అవిధేయులలో పొడసూపుతుంది. గుర్రానికి కళ్ళెం పెట్టాలి, గాడిద దెబ్బతింటేనే కాని మాట వినదు. ఇప్పుడు ముగింపులో 10:11 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. యెహోవాయందు నమ్మిక ఉంచేవారిని కృప ఆవరిస్తుంది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయండి. నీవెవరివైనా సరే, ఎక్కడున్నా సరే, యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన బిడ్డవైతే నీ హృదయం పైకెత్తి ఆనందంతో దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తావు. ప్రియశ్రోతలారా,
ఈ పాఠంలో మనము నేర్చుకున్న సత్యాలు మరువరానివి. దావీదు శత్రువులు అతన్ని బాధపెట్టారు, అబద్ధాలు ప్రచారం చేశారు. అతడు ఎక్కడికి పోగలడు? దేవుని వద్దకే వెళ్ళాడు. సోదరీ సోదరులారా, 32 కీర్తనలోని రహస్యం ఏమిటో తెలుసుకున్నారా? కష్టాలు వస్తే కంగారు పడకండి. స్తంభాన్ని పాతిన తరువాత అది నిలుస్తుందా లేదా అని బాగా అటు ఇటు ఊపి చూస్తాము గదా. అలాగే దేవుడు శ్రమలలో మనల్ని పరీక్షిస్తాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.